రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ రైతుకు రావాల్సిన వానాకాలం రైతు బంధుకు నిరసనగా బీఆర్ఎస్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు చిన్నచింతకుంట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోటారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మిన రైతులు నట్టెట్ట ముంచిందన్నారు. రైతు బంధు ఇచ్చే వరకు రుణమాఫీ పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కొట్లాడుతుందన్నారు. తక్షణమే రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్గనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్, మండల అధ్యక్షులు బి మైపాల్ తో పాటు వివిధ గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి, ఈరోజు రైతులకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు చెప్పిన హామీలు ఎన్ని? 6 గ్యారంటీలు అన్నావు, ఎన్ని హామీలు చెప్పినావు? నిరుద్యోగ భృతి ఎక్కడ? 2000 పింఛన్, 4000 చేస్తున్నావు, ఎక్కడుంది? ఆనాడు కేసీఆర్ ఎకరాకు 2 దబ్బాలుగా 10000 ఇస్తే నేను 15000 ఇస్తాను. ఒక్క దబ్బ 5000 ఇవ్వడానికి కూడా నీకు చేతనైతే లేదు. 2500 మహిళలకు ఇస్తామన్నావు, అత్తకు పింఛన్ అన్నావు, కోడలు పింఛన్ అన్నావు, మళ్ళీ ఎక్కడ పోయింది? ఈరోజు నువ్వు చేస్తున్నది ఏం తెలుసా? హైడ్రా పేరిట సామాన్యులను ఇబ్బంది పెట్టి ఢిల్లీ నాయకులకు ఈరోజు తెలంగాణకు వెళ్ళి దోచుకొని మూటాలుగా పంపడానికి నీతోన డబ్బులు ఉన్నాయి, కానీ తెలంగాణ రైతులకు రైతు బంద్ చేయడానికి నీతోన డబ్బు లేవు రేవంత్ రెడ్డి. నిజంగా మన దౌర్భాగ్యం ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం. మనం సిగ్గుపడాలా? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కానీ ప్రజలకు న్యాయం చేస్తలేవు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరుచుకొని రైతులకు న్యాయం చేస్తే మేమందరం హర్షిస్తాం. లేదా నువ్వు అడ్డగోళ్ళ మాటలు మాట్లాడుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సాగు కబురు చల్లగా చెప్పినట్లు ఈ వానాకాలం పంట ఆల్రెడీ రైతు బంధు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఖరీఫ్ కన్నా రైతు బంధు ఇస్తానని అనుకుంటే ఈ రెండు కూడా ఇంతవరకే మడత పెట్టి మేము ఇప్పుడు ఇవ్వలేము, రైతు బంధు ఇవ్వలేము. ఎవరెవరు పంటలు వేసినరో వాళ్ళని ఎంక్వైరీ చేసి రైతు బంధు ఇస్తామని ఒక కమిటీ వేసామని చెప్పడం తెలంగాణ రైతాంగాన్ని నట్టెట్ట ముంచి రాక్షసాదం పొందుతున్న కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే దేవరగర మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాలలో రైతాంగానికి మద్దతుగా